ఫ్రెండ్స్, ఇవి రాగులు. రాగులు అంటాం కదా, వీటిని మనము మిషన్లో అయినా పొడి చేసుకోవచ్చు, చేపించుకోవచ్చు, లేకపోతే మనం మిక్సీలో అయినా పొడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీటితో చాలా ఉపయోగాలు ఉంటాయి మనకైతే, చాలా హెల్తీ ఇది రాగి వల్ల. మనం మామూలుగా మనకు రెడీమేడ్గా కూడా దొరుకుతుంది, మనం ఇంట్లో తయారు చేసుకోలేకపోయినా కానీ ప్యాకెట్స్లో మనం తెచ్చుకొని మనం యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో మనం ఒక హెల్తీగా జావ అనేది తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఒక బౌల్ తీసుకొని ఈ రాగి పౌడర్ అనేది దీంట్లో వేస్తున్నాను. మనం మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనం చేసుకోవాలి. నేను ముగ్గురు కోసం తయారు చేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్తో 3 స్పూన్లు వస్తుంది, ఒక స్పూన్ సరిపోతుంది, ఒక గ్లాస్ వస్తుంది అన్నమాట. ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. దీనికోసం నేను ముందుగా ఒక గ్లాసు పాలని వేడి చేస్తున్నాను. ఇవి కాగిన తర్వాత నేను ఈ పాలని యూజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా వాటర్ని ఉరమారిగ్గా తీసేసుకుంటాను ఫ్రెండ్స్. తెలియని వాళ్ళైతే, ఓ మనం ముగ్గురు కనుక్కున్నాం కదా, 2.5 గ్లాస్ వాటర్ తీసుకొని మళ్ళీ మనం ఈ పౌడర్ వేస్తాము. పాలు 1/2 గ్లాస్ ఉంటాయి కాబట్టి 3 గ్లాసులకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 2.5 గ్లాస్ వాటర్ తీసుకొని 1/2 గ్లాస్ వచ్చి 1/2 గ్లాస్ వచ్చి ఈ పౌడర్లో పోసుకొని 2 గ్లాసుల నీళ్ళని మనం కాగబెట్టుకోవాలన్నమాట. 1/2 గ్లాస్ వాటర్ అనేది నేను దీంట్లో పోస్తున్నాను మిక్స్ చేసుకోవడం కోసం. ఈ రాగి పౌడర్ని ఇలా బాగా మనం కలిపేసుకోవాలి. ఇవి చల్ల నీళ్ళే, వేడి నీళ్ళు కాదు. మనం బాగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వంటలు ఇట్లాగ పౌడర్ లేకుండా బాగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 గ్లాసుల నీళ్ళని కూడా మనం వేడి చేసేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా తెల్లనివ్వాలి నీళ్ళని. పొయ్యి మీద పెట్టేశాను, తెల్లిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. వాటర్ అనేది బాగా కాగిపోయాయి. ఇప్పుడు మనం ఈ రాగి పౌడర్ మిక్స్ చేసాం కదా, అది ఇందులో కలిపేసుకుందాం. కలిపేసుకొని బాగా ఇలాగ మిక్స్ చేయాలి, లేకపోతే అడుగు మాడిపోద్ది. కొంచెం సేపు ఉడకనివ్వాలి. బాగా మిక్స్ చేస్తూ కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లోనే మనం బెల్లం అనేది వేసుకుందాం. 3 గ్లాసులు కదా, 3 స్పూన్లు పెద్ద స్పూన్తో వేసాను. కావాలనుకుంటే తీపి ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకా కూడా వేసుకోవచ్చు. మేము లిమిట్గా తీసుకుంటాం కాబట్టి లిమిట్గా తీసుకున్నాం. ఈ బెల్లం అనేది తాటి బెల్లం ఫ్రెండ్స్. మేము తాటి బెల్లాన్ని యూస్ చేస్తాము, ఇది చాలా ఆరోగ్యానికి మంచిదంట, అందుకోసం దీన్ని యూస్ చేస్తాము. ఇప్పుడు మనం ముందుగా కాగబెట్టుకున్న పాలని దీంట్లో మిక్స్ చేస్తాం. ఇంకొంచెం పెద్ద గిన్నె కూడా తీసుకోవచ్చు, నేను ఇది తీసుకున్నాను. ఈ కొంచెం కాగితే చాలు, ఇప్పుడు మనం తీసేద్దాం. బాగా కాగిపోయింది ఫ్రెండ్స్, చూడండి బాగా తెలుగుతూ ఉంది. సన్న సిమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చాను. సన్న సిమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చాను, బాగా కాగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం గ్లాసులోకి వేసేసుకుందాం. చూసారు కదా, చాలా టేస్టీగా హెల్తీగా ఉండే రాగి జావా స్వీట్ అన్నమాట ఇది. మనకి హాట్ అనుకోండి, బెల్లం వేయకుండా పాలు వేయకుండా మజ్జిగ ఉప్పు వేసుకొని తాగినా కానీ సూపర్గా ఉంటుంది.